తెలంగాణలో టీఆర్ఎస్ రైతులు లేరు తెలంగాణలో బీజేపీ రైతులు ఉన్నారు కాంగ్రెస్ రైతులు ఉన్నారు రైతుకు కులం లేదు రైతుకు పార్టీ లేదు అందరు రైతులు ఉండగా తెలంగాణ రైతులే ఈరోజు మేము దళిత బంధు రైతు బంధు ఇస్తున్నాం కేవలం టీఆర్ఎస్ రైతులకు ఇస్తలేం కాదు అందరికి ఇస్తున్నాం అంటే రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గొప్పగా కాలేశ్వరం జలాలు ఇచ్చినాం రెండు గంటల కరెంట్ ఇచ్చినాం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో వేయలేదు గో మోదీ పరిపాలించిన రాష్ట్రం కూడా లేదు రైతు బంధు ఇవన్నీ పంట పెరిగింది రైతుకు నమ్మకం పెరిగింది భూమి వెరగలేదు పంట పెరిగింది ఎందుకంటే రైతుకు నమ్మకం పెరిగింది కానీ రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రకారం కొనవలసిన బాధ్యత కేంద్రాన్ని యాభై ఆరు ఇంచుల ఛాతి అని చెప్పుకునే ఆ మోడీ ఒక ఇంచు కూడా కరగలేదు పెద్ద పెద్ద హిమాలయాలు కలుగుతున్నాం కానీ ఈయన గుండె కరగలే గుండె కరగలే మేము చాలా ప్రయత్నం చేస్తాం ధర్నా చేసినాం నువ్వు కొనవలసిన మధ్య నీది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారం లేదు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నీ చేతిలో ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ పద్నాలుగు నాడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ అయింది అప్పటి నుంచి సుమారు యాభై ఏడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వానాకాలంలో రారేసుకుంటున్నావు ఎండాకాలంలో బాయిల్ వేసుకుంటున్నావు యాభై ఏడు సంవత్సరాలు కొన్న ఎఫ్సీఐ ఈ సంవత్సరం ఎందుకు షరతు విధించింది కాబట్టి నువ్వు వైఖరి మార్చుకో అని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినావు బాధ్యత నీది తెలంగాణ రైతులు భారతీయులే తెలంగాణ ప్రాంతము భారతదేశంలో అంతర్భాగమే తెలంగాణ పండించిన ప్రతి పంట ఈ భూగడ్డ మీద పండింది కాబట్టి మేము హక్కుదారులము రాజ్యాంగం మాకు కూడా హక్కున్నది కల్పించింది మేము బిచ్చమడుకుంటలేము మా రైతానానికి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ షెడ్యూల్ ఎనిమిదిలో పొందుపరిచిండ్రు భారతదేశానికి ఒకటే చట్టం ఉంటుంది రాష్ట్రానికి ఒక చట్టం ఉండదు ఇది వ్యవసాయ దేశము ఈ దేశంలో ప్రతి పండించిన పంట కొనవలసిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది అని చెప్పి రాజ్యాంగంలో పొంది కొనవలసిన కేంద్రము చేతులు తీసింది తప్పించుకొనిపోయింది కానీ మానవత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించైనా చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇంత పెద్ద నష్టం జరిగినా కూడా రైతాంగాన్ని కాపాడాలని చెప్పి సుమారు మూడు వేల నుంచి మూడు వేల కోట్లు ఈ సీజన్లో నష్టం భరించి అయినా కూడా రైతాంగాన్ని కాపాడే ఉప నిన్నం అంటే కేంద్రము అధికారంలో ఉన్న పార్టీ కేంద్రము నిర్ణయము తప్పు తీసుకున్నది కాబట్టి రాష్ట్ర రహతంగా అడ్డుకున్నది ఆదుకున్నది కాబట్టి క్లియర్గా చెప్తున్నాం మీ ద్వారా ఈ ఈరోజు దొంగ బూచి బూచి ఏంటంటే క్లియర్గా మనకు కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది దీ అని కూడా మేము కూడా చాలా డీప్గా అర్థం చేసుకున్నాం ఎందుకు తెలంగాణ రైతులు ఎందుకు వ్యతిరేకం అంటే ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎవరైతే వరి పండిస్తారో ఛత్తీస్గఢ్ కానీ పంజాబ్ కానీ ఒరిస్సా కానీ ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల్లో ఎక్కడంగా బీజేపీ ప్రభుత్వం లేదు అంటే వరి చేసే రైతులు బీజేపీ కోటేశారని చెప్పి వరి మీద కక్ష సాధిస్తున్నాం ఈ రైతులు మేము కక్ష సాధింపు ధోరణిగా మేము భావిస్తున్నాం ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారానికి ఎంత అంటే ఎంతోమంది వీరు నిపోలియో లాంటి వాళ్ళు ఎంతో కనుమరుగైపోయారు ఆఫ్టర్ ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత అధికారం చేతిలో ఉన్నదని చెప్పి ఇష్టానుసారం చేస్తే రైతు కన్నెరే చేస్తే ఎట్టి